సిగ్నా ఏం డైలాగ్ కొడతాడన్నా నిజంగా అన్న జార్జి రెడ్డి ఆయననే కనబెట్టినట్టుంది డైలాగు నిజంగా హైలైట్ ఉంది ఒక స్టాంప్ వేస్తాడు భయ ఆ స్టాంప్ దగ్గర మాత్రం ఇంకా ఫిదా ఆయననే ఒక జెండా తయారు చేసుకుంటాడు ప్రతి పార్టీకి ఒక జెండా కావాలి ఎవరెవరో చేసిస్తారు కానీ ఆయన పార్టీకి మాత్రం ఆయన జెండానే కొట్టుకుంటాడు ఆయన జెండానే వేసుకుంటాడు ఓకే జార్జి రెడ్డిని చూసి వదిలేస్తున్నాను నేను సినిమా మాత్రం సూపర్ జార్జి రెడ్డి ఆయన ఎంత ఎవరో సినిమా చూస్తే మాత్రం తెలుస్తుంది మీకు సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ జార్జి రెడ్డి నిజంగా ఆయన కాలేజ్కి ఇంత కష్టపడ్డాడా యూనియన్కి అసలు వాళ్ళ గురించి ఏంటి చదువు గురించి తిండి గురించి ఒకప్పుడు హాస్టల్లో ఉండి తిండి ఎట్లుంది ఒక్కొక్క ప్రతి సీన్ చూపెడతాడు భయ్యా ఇందులో తిండిలా భయ బొద్దింకో పడుతుంది భయ ఆ తిండి కూడా తిన్నారు భయాలు నిజంగా అప్పట్లో ఇంత కష్టపడ్డాడు ఇంత చేసిర్రా అనుకోలే కానీ నిజంగా హైలైట్ భయ అప్పుడు వచ్చిన భయ జార్జి రెడ్డి కాలేజ్ చదివినా కానీ కాలేజ్ గురించి ఏం తెలుసుకోలేము మనం ఏదో చదువుకుంటున్నాం కాలేజ్ చదివి అనుకుంటాం కానీ కాలేజ్ ఎందుకుంది ఆ కాలేజ్ ఎట్లొచ్చింది అసలు ఎవరు కష్టపడ్డారు ఏంది అసలు మనం చదువుకుంటామంటే ఏంది అది తెలుసుకోరు భయ్య మీరు ఫస్ట్ నిజంగా ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది జార్జి రెడ్డి లైబ్రరీకి వెళ్ళి మరీ చదువుకుంటాడు భయ్య ఆయన చిన్నప్పటి నుంచి బుక్కులు పట్టుకొని చదువుకొని బ్రెయిన్లో తెచ్చుకుంటాడు ఒక్కొక్క సీన్ని ఒక్కొక్కని ఎవరెవరిని ఏమేమి చేయాలి ఇక్కడ ఎవరి దగ్గర ఎట్లుండాలి ఏంది నిజంగా జార్జి రెడ్డి గురించి తెలుసుకోండి జై కిసాన్ జీనా అయితే మరణ సిగ్నల్ ఇది ఒక డైలాగ్ ఉంది ఆయన కొట్టినట్టుండి అప్పట్లో హైలైట్ డైలాగ్ అది నిజంగా సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా రేటింగ్ మాత్రం అడగకండి రేటింగ్ ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ ఇచ్చేస్తాను నేను రేటింగ్ 5 ఉంటుంది కానీ 10, 11, 12, 13 100,000 బై రేటింగ్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు జార్జి రెడ్డి అండ్ ఆ క్యారెక్టర్ మాత్రం అన్నకే సెట్ అయింది సందీప్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ టు సందీప్ అన్న జై కిసాన్ జై సో మూవీ విషయానికి వస్తే ఖచ్చితంగా బాగుందని చెప్పాలి బట్ ఈ సినిమా విషయంలో మూవీ కంటే ముందు జార్జి రెడ్డి అన్న వ్యక్తి గురించి మా చెప్పుకోవాలి ఎందుకంటే మన జనరేషన్ వాళ్ళకి జార్జి రెడ్డి అంటే జస్ట్ ఒక వ్యక్తి ఒక పేరుగా మాత్రమే తెలుసు బట్ ఈ సినిమా చూసిన తర్వాత అంటే నిజంగా ఆ జార్జి రెడ్డి గారు ఏ సిచ్యువేషన్స్లో ఈ ఇలా రావాల్సి వచ్చింది ఈ స్టూడెంట్ లీడర్గా అవ్వాల్సి వచ్చింది ఏ సిచ్యువేషన్లో అతనికి ఫైటింగ్ స్పిరిట్ నింపింది వాళ్ళ అమ్మగారి సిచ్యువేషన్ అదే వాళ్ళ అమ్మగారి సపోర్ట్ ఎలా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత జార్జి రెడ్డి అనే వ్యక్తి మీద నాకు విపరీతమైన రెస్పెక్ట్ పెరిగింది అండ్ ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్లో ఇంకొంచెం క్రిస్ప్గా చేస్తుంటే రిజల్ట్ కొంచెం బెటర్గా వచ్చిండే సెకండ్ హాఫ్ ల్యాగ్ అయ్యింది కొంచెం అండ్ డైరెక్టర్ ఏ విషయంలో సక్సెస్ అయ్యాడంటే ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకునే విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగా చేశారు సందీప్ మాధవ్ అయితే కంప్లీట్లీ హీస్ ఎ బయోపిక్ స్పెషలిస్ట్ అయిపోయాడు అద్భుతంగా చేస్తున్నాడు ఆ బయోపిక్స్ మొన్న వంగవీటి కానీ ఈరోజు జార్జి రెడ్డి కానీ వంగవీటికి ఏంటంటే ఇంకా కావాల్సినంత ఇన్పుట్ ఉంటుంది బయట సో మనం ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వడానికి బోల్డ్ అంత స్టఫ్ దొరుకుతుంది బట్ జార్జి రెడ్డికి అదేం లేదు బయట అంత స్టఫ్ లేదు అయినా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యడానికి తను ఎంత హోంవర్క్ చేశాడు అన్నది తెలుస్తుంది నిజంగా ఆ విషయంలో సందీప్ మాధవ్ సక్సెస్ఫుల్ అయ్యాడు ఇంకో ఎస్ఆర్టీ సినిమాకి ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా 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 బాగుంది మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి నెగిటివ్ పాయింట్ వస్తే మాత్రం ఓన్లీ సెకండ్ హాఫ్ అని చెప్పుకోవాలి అండ్ క్లైమాక్స్ కూడా టప్మని ఇలాగా ఫినిష్ చేసినట్టు అయిపోయింది ఇంకొంచెం దానికి కొంచెం పెట్టుంటే బాగుండేది సెకండ్ హాఫ్లో వర్క్ చేస్తుంటే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ అయితే వచ్చిండేది ఫైనల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే సినిమా కోసం కాకపోయినా జార్జి రెడ్డి గారి కోసం అతని కథ తెలుసుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ